Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. DJ Bramham Raju exclusive mix. Sankranti vachinde tummeda. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ గైస్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి గైస్, అందుకు నేనైతే ఎక్కువ ప్లే చేయలేదు గైస్. మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న సంక్రాంతి వచ్చేసింది, సంక్రాంతి మీద ఎడిటింగ్ చేయండి అని. సో వీడియో మటుకు నిజంగా చెప్పాలంటే సినిమా యాక్టింగ్ స్టైల్ గైస్, అది కూడా కమ్మింగ్ సోన్ అంటూ ఒక స్పెషల్ డే లాగా క్రియేట్ అయితే చేశాను. ఆల్మోస్ట్ వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం గైస్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. అలాగే గైస్ ఇంకా సంక్రాంతి వీడియోస్ మోర్ కావాలన్నా, ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా కింద కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి. సో నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై చేసి మీకు కావాల్సిన వీడియోస్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైయిన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే గైస్ కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని ఇచ్చాను గైస్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ను క్లిక్ చేసుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. సో అక్కడ వన్స్ జాయిన్ అవ్వండి గైస్, జాయిన్ అయిన విత్ ఇన్ సెకండ్కే మీకు అక్కడ వచ్చేసి మోడ్ ఏపీకే కైయిన్ మాస్టర్ వస్తుంది. సో ఫ్రీగా వస్తుంది, అది కూడా 4K లేయర్ సపోర్ట్ చేస్తుంది, ఫుల్ HD లేయర్స్ కూడా వస్తాయి. ఓకే, సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది, క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ మీరు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్. ఓకే, సో వన్స్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ లైక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బ్లాక్ అని ఇచ్చేసి అదే బ్యాక్గ్రౌండ్ నేను వచ్చేసి ఒక 25 సెకండ్స్ అలా డ్రాక్ ఇచ్చేసి టిక్ పెడుతున్నాను. సో స్టార్టింగ్లో మీడియా మీద టచ్ చేసి గైస్ ఫస్ట్లోనే నేను కమ్మింగ్ సోన్ వీడియో అనేది యాడ్ ఇస్తున్నాను. ఓకే, సో ఈ యొక్క వీడియో అండ్ ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క లింక్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింట చూసుకోండి. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తున్న డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి గైస్, మన వీడియోకు సంబంధించిన 2 ఇమేజ్ లేదా 3 ఇమేల్ ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే మీకు ఆల్ మెటీరియల్స్ లింక్ లేదా గెట్ ఫైల్స్ లింక్ లేదా డౌన్లోడ్ లింక్ అని రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్మింగ్ సోన్ అనేది మనకు ఇది అలర్ట్ మోషన్లో అయితే నేను క్రియేట్ చేశాను. సో స్టార్టింగ్ వచ్చేయండి, ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి గైస్. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లౌడ్స్ లాంటిది ఒక PNG ఇమేజ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ ఇమేజ్ చెప్పాను కదా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తానని, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఓకే, సో జూమ్ చేసేసి మీరు ఇక్కడ పెట్టుకోండి. ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ నేను వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేశాను. ఇప్పుడు లేరు మీరు టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సో దాంతో పాటే కలిపి నేను ఒక అంటే నేను ఈ పిల్లర్స్ అనేది ఇలా PNG అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ పిల్లర్స్ని మీరు ఇలా PNGగా కొద్దిగా క్రాప్ అనేది చేసి అదే ఇమేజ్ని కొంచెం ఇలా డ్రాక్ అనేది చేసేసి మీకు ఎంత లెంత్ కావాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా స్టార్టింగ్ యానిమేషన్లో ఇలా పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ పెట్టేసి సో దాని మీద నేను టచ్ చేసి మనకు ఇదే లేయర్ని వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఎండ్ వరకు అంటే మనకు ఆల్మోస్ట్ ఒక మనకు 28 సెకండ్స్ ఉంది. సో ఇది ఎక్స్ట్రాగానే ట్రిమ్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ సేమ్ ఆప్షన్ మీరు 28 సెకండ్స్ వరకు పెట్టుకుని ఆల్మోస్ట్ దీని మీద టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేయండి, డూప్లికేట్ అనే ఆప్షన్ తీసుకోండి. సేమ్ యాక్టీస్ వస్తుంది, ఇంకా మీరు తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ ఇది కూడా నేను ఆల్మోస్ట్ అది కూడా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్ తీసుకొని సో ఈ లేయర్ని ఇక్కడ మనకు యాడ్ పెట్టుకొని కరెక్ట్గా మనకు ఇక్కడ ఉండాలి. ఓకే, సో ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు దీనికి కీ యానిమేషన్ పెట్టండి. లెఫ్ట్ సైడ్ తాళం సింబల్ ఉంది, సో తాళం సింబల్ మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు వచ్చేసి సో ఇక్కడ ప్లస్ మీద టచ్ చేసి మనకు ఆ యొక్కటి ఏదైతుందో కరెక్ట్ సింబల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మనకు యాడ్ చేసుకుంటేనే మనకు వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు కరెక్ట్ కీ సింబల్ మీద టచ్ చేసి లాస్ట్ ఇక్కడ మనకు ఎండ్ వరకు వచ్చినాం కదా. ఓకే, సో ఎండ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పాయింట్అవుట్ ఇలా పెట్టేసి పాయింట్అవుట్ అక్కడ యాడ్ ఇచ్చేసి ఆ పాయింట్అవుట్లోనే మనకు ఈ ఒక్కటి ఏదైతుందో ఈ విధంగా మీరు డ్రాక్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా డ్రాక్ అని వచ్చేసి ఆల్మోస్ట్ మీకు లేయర్ను ఇంతవరకు అయితే డ్రాక్ చేసుకోండి. ఓకే, సో ఇంతవరకు పెట్టేసి ఆల్మోస్ట్ రైట్ క్లిక్ పెట్టుకోండి. సేమ్ నెక్స్ట్ కిందిది కూడా సేమ్ ఆప్షన్ గైస్, మళ్ళీ కీ సింబల్ మీద టచ్ చేయండి. సో దీనికి కూడా మళ్ళీ ఎక్కడైతే మనకు ఇక్కడ యాడ్ ఇచ్చామో సో దాని మీద టచ్ చేసి మనకు కీ సింబల్ ఏదైతుందో ఇక్కడ ప్లస్ మీద టచ్ చేసి అది అది తీసుకొని వచ్చేసి దానికి యాడ్ ఇచ్చుకోండి. ఓకే సో ఈ విధంగా యాడ్ ఇచ్చేసి అండ్ మనకు రైట్ క్లిక్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూద్దాం. సో ఆ రెండు చూడండి మనకు మూవ్మెంట్ అనేది ఒకేలా వెళ్ళిపోతున్నాయి. ఓకే సో ఇక్కడతో మనకి ఇది పర్ఫెక్ట్. ఓకే సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. గైస్ ఇక్కడ నుంచి మీ ఫొటోస్ మీ ఫొటోస్ ఆల్మోస్ట్ పిఎన్జీ లాగా ఉండాలి మీ ఫొటోస్. ఓకే సో మీ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం తెలియకపోతే హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేయాలని. ఓకే సో ఈ విధంగా వచ్చేసి క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి ఇది ఎలా క్రాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి. అంటే సెండ్ టు బ్యాక్ అంటే ఆ క్లౌడ్స్కి మనకు అది ఒక పిఎన్జీ అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఇది కూడా సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి. ఓకే సో ఆల్మోస్ట్ ఆ యొక్క ఇమేజ్ ఉంది కదా, ఆ యొక్క ఇమేజ్ ఒక్కసారి నేను బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ ఓపెన్ చేద్దాం. గైస్ ప్రాజెక్టు చాలా చిన్నదైంది. సో ఆ యొక్క క్లౌడ్స్ అనేది మనకు ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ అదే ఇమేజ్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత. ఓకే సో ఈ ఇమేజ్ కంటే ముందు స్టార్టింగ్లోనే ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే సో మీడియా ఆప్షన్లోకి వచ్చేసి గైస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఒక మంచిది అంటే ఒక ఫ్లవర్ యానిమేషన్ లాగా ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. ఓకే సో ఈ ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ మీకు అక్కడనే ఇచ్చింట, అంటే మనకు తోరణం లాగా. ఓకే సో ఆల్మోస్ట్ మనకు లాస్ట్ నైట్ వీడియోలో కూడా ఈ తోరణం అయితే యాడ్ చేశాను, బట్ అక్కడ నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకొని లేకుంటే మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఓకే సో ఇక్కడ యాడ్ చేసి ఇదే లేయర్ను కూడా వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేయండి, ఎండ్ వరకు ర్యాక్ చేసి ఆ ఇమేజ్ను కూడా మనకు పర్ఫెక్ట్గా ఇమేజ్ మనకు సైజింగ్ ఏదైనా కావాలంటే అడ్జస్ట్ అనేది చేసి కిందికి వస్తే ఇక్కడ ఆల్ఫా ఒపాసిటీ అనే ఆప్షన్ వస్తుంది, అందులోకి వచ్చేసి కొంచెం ఇలా డౌన్ చేయండి. ఓకే సో డౌన్ చేసి అదే లేయర్ని వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి, ఎండ్ వరకు. ఓకే సో ఎండ్ వరకు అంటే ఇంతవరకు. ఓకే డ్రాక్ ఇచ్చేసి ఇప్పుడు క్లౌడ్స్ ఉన్నాయి కదా, ఈ క్లౌడ్స్కి మనం కీ యానిమేషన్ పెట్టాలి. సో ఈ కీ యానిమేషన్ పెట్టి వచ్చేసి లాస్ట్ ఎండ్ వరకు వచ్చేసి ఈ క్లౌడ్స్ను ఈ విధంగా మీరు డ్రాక్ చేసి ఇక్కడికి వెళ్ళిపోండి. ఓకే సో ఇక్కడ వెళ్ళిపోసి రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. సో ఇప్పుడు మనం కీ యానిమేషన్లో చూడండి ఆ క్లౌడ్స్ అనేది కదులుతున్నాయి. ఓకే సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక గ్రీన్ సింబల్ లాగా ఒకటి ఇస్తాను గైస్. ఓకే సో ఇలా ఉంటుంది ఆ యొక్కటి, ఇది కూడా మీరు ఏం చేస్తారు ఇలా డ్రాక్ చేసుకోండి, ఇలా డ్రాక్ అనేది పెట్టుకొని ఆల్మోస్ట్ ఈ లేయర్ మీరు ఏం చేస్తారు ఇంత లెంత్ అంటే మనకు కరెక్ట్గా మనకు ఇంత లెంత్ డ్రాక్ చేసుకోండి. ఇదే లేయర్ను కూడా వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. సో కీ సింబల్ మీరు టచ్ చేయండి, మళ్ళీ లాస్ట్కి వచ్చేయండి. సో దీన్ని కూడా మనకు ఈ విధంగా మనకు అంతే, ఎంత ఎక్కువ లెంత్ లేకుండా మినిమం ఈ మటుకు మెయింటైన్ చేసి రైట్ క్లిక్. ఓకే సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి వస్తువులు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అని చిన్నగా మనకు ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే సో ఈ ఒక్కటి ఏదైతుందో పైన మనకు ఆ తోరణం దాని మీద బ్లింక్ టు ఫ్రంట్ అని ఆప్షన్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్కి వస్తుంది. ఓకే సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించిన ఒక పిఎన్జీ కూడా ఇస్తాను. ఓకే సో ఇది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఇక్కడ యాడ్ పెట్టుకోండి. ఇంకా ఆల్మోస్ట్ ఇదే లేయర్ను కూడా ఎండ్ వరకు ర్యాక్ అనేది పెట్టుకొని సో స్టార్టింగ్ కంటే మనకు కొంచెం మన ఫోటో వచ్చిన తర్వాత ఇది ట్రిమ్ చేసుకోవాలి, మళ్ళీ చేద్దాం. ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ మనకు మన ఫోటో ఇంకోటి రావాలి, లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సో మీ ఫొటోస్ పిఎన్జీగా ఉండాలని చెప్పాను కదా, సో పిఎన్జీని తీసుకోండి. పిఎన్జీని తీసుకొని ఆల్మోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత కావాలి ఫోటో అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇక్కడ ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే సైడ్ పెట్టేసి ఆల్మోస్ట్ లేయర్ను కూడా ఎండ్ వరకు ర్యాక్ చేసి కీ సింబల్ మీద టచ్ చేసి కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేయండి. ఓకే ఇంతవరకు. ఓకే సో ఈ కీ సింబల్ మీద టచ్ చేసి మన ఫోటోని ఇంతవరకు ర్యాక్ చేసేసి ఆల్మోస్ట్ మనకు వీడియోని ఎంత ఉందో అంత లెంత్న ర్యాక్ చేసేసి మీ ఫొటోస్ని ఇంతవరకు ర్యాక్ చేసి రైట్ క్లిక్. ఓకే సో స్టార్టింగ్కి వచ్చేసి ఇప్పుడు మనం ప్లే చేద్దాం. సో ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. సో చూడవచ్చు మనకు బ్యూటిఫుల్, చాలా బాగుంది గాయస్. లైక్ చేయండి, లైక్ చేయండి. ఓకే సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ ఫోటో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎంట్రింగ్స్ అవుతాయో సో ఆ టెక్స్ట్ మనకు అప్పుడు రావాలి. ఆ టెక్స్ట్ని మనం కొంచెం ముందుకు వచ్చేసి ట్రిమ్ చేద్దాం. ఓకే సో ట్రిమ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఆ టెక్స్ట్ ఏదైతుందో ఆ టెక్స్ట్కి మళ్ళీ ఇన్యానిమేట్ లేక వచ్చేసి మీకు కావాల్సినది మీకు ఏ కావాలంటే మీరు అది అప్లై చేసుకోండి. అంటే మనకు మనకు మినిమం 2 పెట్టుకొని సో కిందికి వస్తే మనకు వైబ్ రైట్ వైబ్ లెఫ్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి, ఇందులో మీరు వైబ్ డౌన్ అని పెట్టుకోండి. ఓకే సో వైబ్ డౌన్ అని పెడితే ఈ విధంగా వస్తున్నాయి, చాలా ఆసంగా ఉన్నాయి. ఓకే సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఇది ఒక కుండలాగా ఒకటి పిఎన్జీ ఇస్తాను. సో మనకు ట్రీ లాగా ఉంటుంది. సో ఇది కూడా ఇక్కడ యాడ్ ఇచ్చుకొని ఆల్మోస్ట్ మన ఫోటో ఎంట్రన్స్ అయిన తర్వాత ఓకే సో ట్రైన్ ఎంట్రన్స్ అయిన తర్వాత ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి పేడ్ అనే ఆప్షన్ అయినా పెట్టుకొని లేదా మీరు వైబ్ రైట్ వైబ్ అప్ అయినా పెట్టుకోండి. ఓకే సో పర్లేదు ఈ విధంగా వస్తాయి పర్ఫెక్ట్గా. ఓకే ఇక్కడతో మనకు ఆ ఫొటోస్ ఎఫెక్ట్లు వచ్చేసాయి. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక ఫ్లవర్ యానిమేషన్కు సంబంధించినది ఈ వీడియో इस्तानु अक्कड़ नुंचे डाउनलोड चेसेसी सेम ऑप्शन क्रोमा का ऑप्शन अंड एनेबल अंड मनी 35 अंड 52 अंड राइट क्लिक ओके सो दीनिकी उन्न वॉल्यूम म्यूट अंड मनकु आ बैकग्राउंड लो फ्लवर तोरणम उंदी कदा सो तोरणान्नि मनकु ब्लिंक टू फ्रंट ऑप्शन की पेट्टुकोंडि सो फाइनली మనం ప్లే చేద్దాం సో ప్లే చేద్దాం చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ప్లే అవుతుంది వావ్ సో చాలా బ్యూటిఫుల్ ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ వీడియో ఎడిటింగ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది గైస్ ఇంకేంటి ఫైనల్లీ మనకు కావాల్సింది ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి సో పైననే సేవ్ ఆప్షన్ ఉంది దీని మీద టచ్ చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతనే ఆటోమేటిక్ గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ని ఆప్షన్ ఉంది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి థాంక్యూ గైస్ మరొక మంచి స్టేటస్ తో మీ ముందుకు వస్తా బై బై।